జంగారెడ్డిగూడెం పట్టణాన్ని ఆదర్శవంతమైన పట్టణంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా తాము ముందుకు వెళ్తున్నామని చిత్తలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం కౌన్సిలర్లు, అధికారులు, సిబ్బందితో ఎమ్మెల్యే సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో భాగంగా చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మితో కలిసి పలు అంశాలపై ఎమ్మెల్యే చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జంగారెడ్డిగూడెం పట్టణంలో గత 5 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ది పనులపై ఆరా తీయడంతో పాటుగా రాబోయే రోజుల్లో చేయాల్సిన పనులపై ప్రణాళిక రూపొందించేందుకు ఈ సమీక్ష నిర్వహించామని అన్నారు. పట్టణాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసే దిశగా తాము ముందుకు వెళ్తున్నామని చెప్పారు. పట్టణ అభివృద్ధి తమ లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ కంచర్ల వాసువీరత్నం, కౌన్సిలర్లు నంబూరి రామచంద్రరాజు, కరుటూరి రమాదేవి, తెలగారపు జ్యోతి, చిటికెల అచ్యుతరామయ్య, ఎల్వీఆర్, మున్సిపల్ మేనేజర్ వెంకటరమణతో పాటుగా కూటమి పార్టీల నాయకులు, సిబ్బంది పాల్గొన్నారు. టౌన్ సంబంధించి, రూరల్ సంబంధించి, అలాగే మరి ఇక్కడ ఉన్న తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరితో కలిసి అసలు మనము టౌన్ విషయంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసాము గత 5 సంవత్సరాల్లో, మరి ఇప్పుడు రాబోయే రోజుల్లో ఎటువంటి స్ట్రాటజీ కానీ ప్లానింగ్ కానీ టౌన్ డెవలప్మెంట్ విషయంలో ఉందనే విషయంపై మరి డీటెయిల్గా డిస్కషన్ పెట్టాలని చెప్పి నేను ఈ మీటింగ్ రిక్వెస్ట్ చేయడం జరిగింది. అర్జెంట్ ఐటమ్స్ ఉన్నాయి. నేను కమిషనర్ గారిని లాస్ట్ వీక్ అడిగాను, నాకు ఇట్లాగ ప్లాన్ ఉంది, ఇక్కడ 2 డే రివ్యూ మీటింగ్ పెట్టాలని చెప్పి. సో దానికి సంబంధించిన డేటా నేను కొంత అడిగాను. ఐ థింక్ నాకు కొంత డేటా వచ్చింది. అది మనము టాపిక్ బై టాపిక్ వెళ్దాము. ఇది కొంచెం డీటెయిల్గా ఉంటుంది, అందరూ కూడా పేషెన్స్తో ఉండండి. గోల్ ఏంటంటే జంగారెడ్డిగూడెం టౌన్ని ఒక రోల్ మోడల్ టౌన్గా ఎలా చేయొచ్చు అనే విషయంపై మరి ఇక్కడ మున్సిపాలిటీ వాళ్ళతోటి అలాగే లోకల్గా ఉన్న తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలతోటి ఎట్లాగా మనము అనుకుంటున్న టౌన్ ఎట్లా డెవలప్ చేయాలి అనేది అదే మెయిన్ కాన్సెప్ట్.